న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గత 2 నెలలుగా మా సలహాదారుడు జిఆర్రెడ్డి గారు, గత 4 ఏళ్లుగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థిక శాఖలో కార్యదర్శిగా మా రామకృష్ణరావు గారు, మా శివశంకర్ గారు ఇద్దరు ఉన్నారు. వారి పిఎఫ్ఎస్కి వచ్చిండ్రు. 2 నెలలుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్లని, ఆర్థిక ప్రగతులని, దేశం యొక్క బడ్జెట్ని సమగ్రంగా అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వాటి పట్ల కూలంకుషంగా చర్చించుకొని మన బడ్జెట్ చాలా ప్రాక్టికల్గా ఉండాలి, మన బడ్జెట్ క్లారిటీతో ఉండాలనేటువంటి సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే మా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2014-15 సంవత్సరంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. రాబడేంత, పోబడేంత, ఏమి క్లారిటీ లేకుండే మా డిపార్ట్మెంట్, ఆ క్లారిటీ లేని రోజులల్లా ఇవాళ వెతికి వెతికి ఒక మంచి దిక్సూచిని, ఒక మంచి బడ్జెట్ని 2014-15 రూపకల్పన చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. ప్రజల ప్రాధాన్యాలు ఏంటి, రాష్ట్ర అవసరాలు ఏంటి, ఎన్నికల కోసమో, మెప్పు కోసమో, ఓట్ల కోసమో అనేటువంటి చిన్న మనసుతో ఆలోచించకుండా బ్రాడ్గా ఉండాలి. తెలంగాణకి ఏం కావాలో ప్రణాళిక రూపొందించుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళే ప్రజలకు ఒక విశ్వాసం కలగాలని చెప్పి మేము భావించి 2014-15 మా దిశని, మా ప్రాధాన్యాలని ఆనాడ ఆవిష్కరించాం. అక్కడ టేకాఫ్ అయినటువంటి మా ప్రయాణం 4 ఏళ్లుగా పెట్టిన బడ్జెట్ కానీ, ఇవాళ పెట్టిన బడ్జెట్ కూడా దాని కొనసాగింపుగానే ఉంది. చాలామంది ఏమూహించారంటే ఇది ఎన్నికల బడ్జెట్గా ఉండబోతుంది, చాలా వర్గాలకి ఏదో హామీ ఇవ్వబోతూ ఉన్నారు, ఇది ప్రజారంజకమైన బడ్జెట్ ఉండబోతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. గత 4 సంవత్సరాలుగా మా బడ్జెట్ కానీ, మేము తీసుకున్న ప్రోగ్రామ్స్ కానీ పూర్తి స్థాయిలో ప్రజల ఆమోదం పొందింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ గతంలో బడ్జెట్ గురించి ఎవరు పట్టించుకుంటారు కాదు. మేము ఎమ్మెల్యేలు ఉన్నారు కూడా మనకు తెలిసేది కాదు, ప్రజలు దాని గురించి ఆలోచించడం కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే బడ్జెట్ అంటే ఇది మాది, ఇది మా డబ్బు, మా సంక్షేమం కోసం, మా అవసరాల కోసం ఖర్చు పెట్టే డబ్బు అనేటువంటి విశ్వాసం కలిగించింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. 2వ అతి ముఖ్యమైన విజయం ఏంటంటే దీంట్లో ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వర్గానికి ఆ వర్గం ప్రజలు, నాకేమైనా ఆపద వస్తే, నాకేమైనా అవసరం పడితే తండ్రిలాగా ప్రభుత్వం ఉందనేటువంటి పరిస్థితులలో ఈయన ఈ బడ్జెట్ ఆ స్థాయి దాకా ఎదిగింది. నిజంగా ప్రజలు ఆపద వస్తే నాకు ఒక తండ్రి లాంటి గవర్నమెంట్ ఉందని చెప్పేటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది ఈ మామూలు విషయం కాదు. జనరల్గా బడ్జెట్ పెడితే వాళ్ళు అనుకునే మాట ఏంటంటే ఏం పెట్టుకుంటేంది, ఏం చేస్తుంది, మాకు ఒరిగేది ఏంది అనేటువంటి భావన ఉండే. కానీ ఇక్కడ మా కోసం ఏం పెట్టారని చెప్పి వెతికే పరిస్థితి వచ్చింది. మేము మొట్టమొదటిగా
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం మా ప్రధమ ప్రాధాన్యత. ఇక్కడ అప్పటికే అనేక రకాల కష్టాలలో ఉన్న వాళ్ళకి, బాధలతో ఉన్న వాళ్ళకి, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కన్న కొడుకుల మీద కూడా భారం వేయకుండా, కన్న కొడుకులను కూడా నమ్మకుండా బాధపడి ఉన్న వాళ్ళకి ఆసరా అనే పేరిట 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి, మేమున్నాం మీకు పెద్ద కొడుకులాగా అని చెప్పి అనేక వర్గాలకు ఇలా పెన్షన్ ఇచ్చి 4 సంవత్సరాల కాలంలో వాళ్ళ హృదయాలను దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం మాది. సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు 830-840 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి అలా ఎదిగినాం మనం. దిస్ ఇస్ తెలంగాణ టుడే. 2014-15 కంటే ముందు మన ప్రగతి, మన జిఎస్డిపి నేషనల్ జిఎస్డిపి కంటే తక్కువ. 13-14లో వాళ్ళ జిఎస్డిపి, వాళ్ళ జీడిపి 5.9 ఉంటే మన ప్రాంత జీడిపి 4.2. కానీ 2014-15లో 5.6%. 2014-16.8%. 2015-16లో 8.6%. 2017-18లో 10.4%. దేశ జీడిపి 5.9 ఉన్నాడు, మనం 4.2. ఇవాళ మన జీడిపి కాన్స్టెంట్ ప్రైసెస్లో 10.4 అయితే మన దేశ జీడిపి 6.6. అంటే ఎంత గొప్పగా ఎదిగినామో, అతి తక్కువ కాలంలోనే ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క విజన్, ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర సమస్యల పట్ల, ఈ రాష్ట్ర అవసరాల పట్ల, ఈ రాష్ట్రాన్ని ఎటువైపు ప్రయాణం చేయాలనేటువంటి దాని పట్ల ప్రభుత్వానికి కూడా కమిట్మెంట్ ఇది. అతి తక్కువ కాలంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మన ఎస్ఓటీఆర్ విషయంలో కూడా, ట్యాక్సెస్ విషయంలో కూడా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఓటీఆర్, మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 22.4% పెరిగింది. 22.84% పెరిగింది. జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా, డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత కూడా ఎస్ఓటీఆర్ అనేది ఇంత గొప్పగా విజయం అభివృద్ధి చెందడం అనేది నిజంగా మాకే ఆశ్చర్యం కలుగుతుంది. రాబోయే కాలంలో జీడిపిలో కానీ, స్టేట్ ఓన్ ట్యాక్స్ గురించిలో కానీ, ఇప్పటివరకు ఉన్న కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ ఇట్లాంటివి ఉన్నాయి, దాంట్లో కూడా అధిగమించి ముందుకు పెట్టడం ఆస్కారం ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా దేశ యావరేజ్ కంటే లాస్ట్ టైం 53 వేల రూపాయలు ఎక్కువ. ఈ సంవత్సరం, అంటే 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పర్ క్యాపిట ఇన్కమ్ 1,75,534 రూపాయలు. మన దేశ పర్ క్యాపిట ఇన్కమ్ 1,12,764 రూపాయలు. అంటే ఎక్కడి నుంచో ఎక్కడికి మనం వచ్చినామో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా కూడా మనం తీసుకున్న నిర్ణయాలలో, ఇవాళ వైద్యపరంగా కూడా ఇంతకుముందే ఎన్ఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేషియోలో
39 నుంచి 31కి వచ్చినాం. ఐఎంఆర్ ఇన్ఫాక్ట్ మోటల్ రేట్ 36 నుంచి 30 31కి వచ్చినాం మనం. ఎడ్యుకేషన్ క్వాలిటీలో కూడా మనం గొప్పగా పురోగమిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన బడ్జెట్ మనం ప్రవేశపెట్టుకున్నాం. ఈ సంవత్సరం వ్యవసాయానికి ఎక్కువ నీరు కేటాయించుకున్నాం, దాదాపు 26% పైబడి కేటాయించుకున్నాం వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు. వెల్ఫేర్ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది కాబట్టి రాబోయే కాలంలో మన జిఎస్డిపి పెరగాలన్నా, రాబోయే కాలంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, రాబోయే కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలన్నా వ్యవసాయమే కీలకరంగా గుర్తించడం కాబట్టి బడ్జెట్ చేతర 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇప్పుడు లాస్ట్ టైం కేటాయించుకున్నాం, ఈసారి కేటాయించుకున్నాం. లాస్ట్ టైం 25,000 కోట్లలో దాదాపు 22,000 కోట్లు ఖర్చు పెట్టాం మేము బడ్జెట్ బడ్జెట్ ఇతర కలిపి. ఈసారి బడ్జెట్లో 25,000 కోట్లు పెట్టుకున్నాం. బడ్జెట్ ఇతర పద్ధతులను కూడా మేము ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కాలంలో కాళేశ్వరాన్ని మల్లన సాగర్తో ఇంటర్లింక్ చేసుకోవాలి, మిడిమాగర్తో ఇంటర్లింక్ చేసుకోవాలి, నీళ్లు తెచ్చి పంట పైన పారించాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తుంది. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే 30,000 40,000 పూర్తి కాలే, కానీ ఇవాళ 3 సంవత్సరాల కాలంలోనే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, మిడిమాలేని పూర్తి చేసుకుని మళ్ళీ సాగర్ దాకా నేను తెచ్చే ప్రయత్నం సాగుతాను. ఈ సంవత్సరం మిడిమాలే లింక్ అయినా 2019-20 సంవత్సరానికి తప్పకుండా అది మళ్ళీ సాగర్ పూర్తయిన నీళ్ళు వస్తాయని విశ్వాసం ఉంది. దాంతోపాటుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 24/7 పవర్ అందించినాం. వ్యవసాయానికి గతంలో 7 గంటల పవర్ ఉండే, ఆ కరెంటు కూడా రాత్రిపూట పొద్దుపొద్దుల కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తుండే, కానీ వాళ్ళ మోటార్లు కాలిపోలేదు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోలేదు. చివరికి మా కరెంటు 24 గంటలు వద్దనే స్థాయికి ఎలా, ఒకనాడు కరెంటు ఉంటే వార్త, ఇవాళ కరెంటు పోతే వార్త స్థాయికి వచ్చినాం మనం. రెండవది రైతాంగానికి 17,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు మాఫీ చేసినాం. ఈ సంవత్సరం 2017-18 పూర్తయింది. వెంటనే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4,000 రూపాయల ఎకరానికి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ పెట్టి 12,000 కోట్ల రూపాయలు ఇలా కేటాయించుకున్నాం మనం. 12,000 కోట్ల రూపాయలు అదేవిధంగా ఇతరత్ర కలిపి దాదాపు ఈ మొత్తం బడ్జెట్లో 26% ఇరిగేషన్ వ్యవసాయం కలిపి పవర్ సబ్సిడీ కలిపి 26 శాతానికి పైగా ఇలా బడ్జెట్. నాకు దేశంలో వ్యవసాయ అనుబంధ రంగానికి 26% నిధులు కేటాయించిన రాష్ట్రం లేదు, ఇక చరిత్రలో రాదు కూడా. ఇవాళ ఈ సంవత్సరం ఈ 4 తర్వాత 1 ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, 2 పవర్, 3 24/7 విద్యుత్తు, 4 రేపు నీళ్లు లింక్ అవడం, వీటి తర్వాత ఇప్పటికే మేము ఎంఎస్పీ ఆపరేషన్స్ మీద మీకు తెలుసు కందులు కొంటున్నాం, ప్యాడీ కొంటున్నాం, మక్కలు కొంటున్నాం, చివరికి ఎర్రజోడు కొనమంటే కూడా కొన్నాం మేము. అంటే మేము ఇంత కమిట్మెంట్ ఉంది దానిపై అర్థం కాదు. 2018-19 సంవత్సరంలో ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మా ప్యాడీ కానీ, మొక్కజొన్న కానీ, పసుపు కానీ, ఇతరత్ర కానీ రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎంఎస్పీ తగ్గినా దాన్ని మెయింటైన్ చేయడం మేమే పర్చేజ్ చేసి ఆదుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రెండవది సంక్షేమంలో పోయిన సంవత్సరం మేము కొంత ప్లాన్ చేయడానికి టైం దొరకక కొంత బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ కొంత ఇబ్బంది అయింది.
ఈ సంవత్సరం మొదటి మూడు మాసాల్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే నాయి గ్రామాలకు కానీ రజకులకు కానీ ఎంబీసీలకు కానీ ఇతర వృత్తుల వాళ్ళకి సపోర్ట్ చేయబోతాం. మేము కులాలని విని రెండు రకాలు చూస్తున్నాం. ఒకటేమో ఉత్పత్తి చేసే కులాలు, రెండు సర్వీస్ ఓరియంటెడ్ కులాలు. ఇప్పుడు నాయి బ్రాహ్మణ రజక ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్ కులాలు. గొర్రెల కాపర్లు మత్స్యకారులు అంతా సంపద ఉత్పత్తి చేసే కులాలు. ఇప్పటికే మీకు తెలుసు మత్స్యకారులకు ఇచ్చినాం, గొర్రె కుర్మలకు ఇచ్చినాం, రేపు సర్వీస్ ఓరియంటెడ్ కులాలు కూడా ఇవ్వబోతున్నాం. ఈ సంవత్సరం 2018-19 సంవత్సరంలో వ్యవసాయంతో పాటుగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ కూడా వృత్తులకు వాళ్ళు చేతినిచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అట్లా ఇప్పటికే రైతు బీమా పథకం మేము ప్రవేశపెట్టాం. మీ అందరు తెలుసు ఏదైనా కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ పిల్లలు ఆ భార్య ఎవరైనా పెద్దోళ్ళు వస్తే కలవ పడి ఏడుస్తూ ఉంటారు, మా పెద్ద దిక్కు పోయింది, మా ఇంటి దీపం పోయింది, మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టి పోయిందవయ్యా అని చెప్పి బాధపడతారు. తెలంగాణ గడ్డ మీద అలాంటి దుస్థితి రావద్దని ఇప్పటికీ కొన్ని చర్యలు చేపట్టాం. ఆటో డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, అసెంబ్లీ రంగంలో పనిచేసే కార్మికులకు కావచ్చు, ఈవెన్ మత్స్యకారులకు కావచ్చు, తాడిమిక్కలు పడి చనిపోయిన వాళ్ళకు కావచ్చు, గుర్రకాలకు పోయి జంగళ్ళల్లో అడవులలో పాంగర్ చచ్చిపోయినవి కావచ్చు, పిడిపడి చచ్చిపోయినవి కావచ్చు, ఇప్పటికే వాళ్ళకి మేము 5 లక్షలు 6 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి అందిస్తున్నాం. ఇవాళ వాళ్ళ తర్వాత 75 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో, 1,03,000,000 మంది కుటుంబాలు ఉంటే ఈ రాష్ట్రంలో 1,03,000,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 75 లక్షల కుటుంబాలకి ఇవాళ ఎట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా పిడుగుపడి చనిపోయినలో కానీ పాముకలు చచ్చిపోయినకి ఎట్లయితే వాళ్ళకి ఇస్తున్నామో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రవేశపెట్టాం. ఇది ఈ దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ప్రకటించేది. ఒక్క మాటలో చెప్పాలంటే అందుకే నేను మొట్టమొదటి సెంటెన్స్లో అన్నాను, ప్రతి కుటుంబం ఈ బడ్జెట్లో మా భాగం ఉందని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే గతంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఉండొచ్చు, గతంలో మేము ఇచ్చినటువంటి పెన్షన్ ఉండొచ్చు, గతంలో మేము ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాటి తోడుగా ఇవాళ ఇట్లాంటి పరిస్థితి కూడా ఇట్లాంటి నాకు తెలిసి ఈ దేశంలో ఈ ప్రయత్నం కూడా చేయలే. ఇవాళ వాళ్ళని వీళ్ళని కాస్తే 1,03,000,000 కుటుంబాల్లో నాకు తెలిసి ఇప్పటికే 90 లక్షల కుటుంబాలు కవర్ ఆస్కారం ఉంది. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అనాథలుగా ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఆ భరోసా ఇచ్చేటువంటి దానికి చేసినాం. మీకు తెలిసి వాళ్ళ జర్నలిస్టులకు కూడా మీకు అనౌన్స్ చేసి 60 కోట్లు ఇచ్చినాం. ఈ బడ్జెట్ కూడా 75 కోట్లు పెట్టినాం. మళ్ళా అడ్వకేట్లకు కూడా వాళ్ళ నిధి కోసం పెట్టినాం. అంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టకుండా ఆ పని చేసినాం. 18-19లో చాలామంది పెడుతున్నారు కానీ ఖర్చు చేస్తలేరు, తప్పు. మేము 2016-17 యాక్చువల్స్ ఇచ్చినాం, మీరు చూడండి 2016-17 యాక్చువల్స్ ఇచ్చినాం మీకు. మీరు ఉంటే 1,33,000 రెవెన్యూ ఎక్స్పెన్స్గా మేము చూపించినట్టున్నది. అట్లనే మీకు 17-18 కూడా బిఈ ఇచ్చినాం మీకు. 17-18 మీద ఉంది. 18-19లో బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ ఏదైనా కావచ్చు, మేము పెట్టిన బడ్జెట్కి తప్పకుండా ఇచ్చితమైన విశ్వాసం ఉంది. 17-18 కూడా దాదాపు 1,49,000 బడ్జెట్ పెడితే 1,49,000 కొడితే 1,42,000 కొట్టి మేము అంచనా వేసినాం. 99% మేము రీచ్ అవుతున్నాం. ఇప్పుడు పెట్టినటువంటి 1,74,000 కోట్ల పైచలకి ఏదైతే బడ్జెట్ పెట్టామో తప్పకుండా ఈ సంవత్సరం దాన్ని రీచ్ అవుతామనే విశ్వాసం ఉంది. జిఎస్టీ డిమానిటైజేషన్ కొంత నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే పాజిటివ్ వస్తున్నాం కాబట్టి
వచ్చే సంవత్సరం కొంచెం కొంత జిఎస్టీ పెరిగే ఆస్కారం ఉన్నట్టు మేము భావిస్తున్నాం. ట్యాక్స్ బేస్ పెరిగి కొంత పెరిగే ఆస్కారం ఉన్నట్టు భావిస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ప్రతిపాదించిన ఈ బడ్జెట్ మేము అవుట్ ఆఫ్ ద బడ్జెట్ ఏదైతే లోన్ తెచ్చుకొని ఖర్చు పెట్టకుండా 100% ఖర్చు పెడతామని విశ్వాసం లేదు. కొంతమంది అప్పులు చేస్తున్నారు చెప్పి విమర్శ చేస్తున్నారు. అప్పులు చేయకుండా ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుకు పోదు. అది ప్రైవేట్ వ్యక్తి అయినా ప్రైవేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ అయినా మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ అప్పు అవసరం పడుతుంది. కానీ ఒక్కటి మర్చిపోతున్నది ఏంటంటే రాష్ట్రాలకు ఎక్కడ కూడా దేశాలకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు. రాష్ట్రాలు ఎప్పుడు కూడా దేశం నా ఆ దేశం రూపొందించిన నామ్స్కు అనుగుణంగా వాళ్ళ చట్టంలో మాత్రమే మనం రుణాలు తీసుకోవచ్చు తప్ప మనం ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ రుణాలు తీసుకునేటువంటి ఆస్కారం లేదు. మనకు ఎఫ్ఆర్బిఎం మనకు జిఎస్డిపి గొప్ప ఉంది కాబట్టి ఆ జిఎస్డిపికి అనుగుణంగానే మనకు మనం రుణాలు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం 3.45 డెఫిషిట్ ఫిజికల్ డెఫిషన్ చెప్పిన కాబట్టి దాదాపు 29,000 కోట్ల రూపాయలు మనకు ఎంజిబుల్ తప్పకుండా మనం తీసుకొచ్చుకుంటాం. దీంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే అప్పు చేసి కూడా మేము మా ఎక్స్పెండిచర్ అంతా బ్రహ్మాండంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెడుతున్నాం, అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం, బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం. మేము ఇవాళ జనరేషన్ ప్రాజెక్టులు కడుతున్నాం. మేము నేను మా ముఖ్యమంత్రి గారు లెక్క చెప్పిండు, 10 సంవత్సరాల కాలంలో భూమ్ రాజశేఖర్ గారి పీరియడ్ భూమ్ ఉండే 10 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1,29,000 కోట్లయితే 1,29,000 కోట్లయితే 23 జిల్లాలు కలిపి అంతేనండి. తెలంగాణ వాట 42 అనుకుంటే గుడ్డిగా, ఇప్పుడు 42% ఇవ్వలే కానీ 54,000 కోట్లు తెలంగాణ ఖర్చు పెట్టి 10 సంవత్సరాల కాలంలో. కానీ 4 సంవత్సరాల కాలంలోనే మనం 1,24,000 కోట్లు 1,20,000 కోట్లు ఇది 1,20,000 కోట్లు ఖర్చు పెట్టాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే రాష్ట్రం ఒక ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి విజయంతో గొప్ప ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటం మీద ఒక మంచి సమన్వితమైన స్థానంలో చూడాలని గొప్పగా చూడాలని అన్ని రాష్ట్రాలు మన వైపు చూసి నేర్చుకునే స్థాయికి రావాలని చెప్పి అలటపడతా ఉంది. కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం కూడా మనం ఆదాయాలు పెరిగి మనం మంచి పనులు జరిగి ఈ పెట్టిన బడ్జెట్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి మేము భావిస్తాం. ఈ బడ్జెట్లో ఈ మొత్తం బడ్జెట్లో ఉన్నత వర్గాల కోసం డబ్బులున్న వాళ్ళ కోసం బడ్జెట్ ఉండదు. ఇక్కడ మీరు చూడండి, ఉన్నత వర్గాల కోసం డబ్బు ఉండదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మేము పవర్ మీద ఒక 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, అనగాళ్ళ వర్గాలకే పోతుంది. అది 5,300 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అనగాళ్ళ వర్గాల కోసం పోతుంది. 12,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఇస్తున్నాం, అనగాళ్ళ వర్గాల కోసం పోతుంది. 500 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, అనగాళ్ళ వర్గాల కోసం పోతుంది. 7,000 కోట్ల పైచిలకు వైద్యం మీద పెట్టినాం, అనగాళ్ళ వర్గాల కోసం పోతుంది. అసలు వాళ్ళది ఈ బడ్జెట్లు ఉండదు. వాళ్ళు కాంట్రాక్టర్లో ఉంటారు, సిమెంట్ కంపెనీలలో ఉంటారు, ఐటీ కంపెనీలలో ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, వాళ్ళు అట్లుంటారు తప్ప ఇళ్ళ కళ్యాణ లక్ష్మి కానీ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ కానీ ఇవాళ అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు కూడా అగ్ర వర్ణంలో ఉన్నటువంటి పేదలకు కూడా ప్రభుత్వ ఫలాలంతా ఇళ్ళ. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదల కోసమే బడ్జెట్ ఉండదు, దానికి భిన్నంగా బడ్జెట్ ఉండదు. అది తక్కువ ఉన్న
ఇష్యూ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పింది, మీరు ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఎస్సీల కోసం ఎస్టీల కోసం అయితే సప్లై పెట్టాము, నేరుగా సప్లై ఇట్లా సప్ డబ్బులు అని తీసుకోవడం కూడా ఖర్చు పెట్టాం. కళ్యాణ లక్ష నెలకెళ్ళిపోతుంది, బిఎంపైస్ నెలకెళ్ళిపోతాయి, పెన్షన్ నెలకెళ్ళిపోతాయి. ఇట్లా ప్రతి జరుగుతున్న పనులలో తప్పకుండా వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది. అట్లనే బీసీలకు కూడా కేటాయిస్తే కూడా మళ్ళా సేమ్ కళ్యాణ లక్ష పోవాల్సిందే, బీఆర్ఏకి పోవాల్సిందే, రేపు కరెంట్ సబ్సిడీకి పోవాల్సిందే, రేపు రైతు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్కి పోవాల్సిందే. ఎవరి జనాభా ప్రతిపత్తిగా వాళ్ళకి పోతుంది కదా. ఇవాళ భూములు బీసీలు లేకుండా, కళ్యాణ లక్ష బీసీలు లేకుండా, పెన్షన్ల బీసీలు లేకుండా ఇవన్నీ లెక్కలేసిన నేను ఆ వర్గం నుంచి వచ్చిన బిడ్డగా ఇవన్నీ లెక్కలేసిన అసలు సప్లాన్ పెడితే లాభం ఉండదని అసలు వాళ్ళు లెక్కలేసింది. అసలు ఈ లెక్కల్లో వాళ్ళకు ఉండే వేరే వాళ్ళకు ఉండే ప్రసక్తి లేదు. మీకు తెలుసు దాంట్లో మనకి జిఎస్డిపిలో 25% లోపు మన అప్పులు ఉండాలి. రాష్ట్ర జిఎస్డిపిలో 25% లోపు ఉండాలి. మనకు అవసరం ఉంది, మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. 20% ఉండాలి ఎక్కడ, 25%. 3 క్రైటీరియా ఉంటాయి. ఇవాళ మన రెవెన్యూ సర్ఫేస్ స్టేట్, ఇప్పుడు కూడా మన ఈ బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయల కోసం అమౌంట్ మనం ప్రకటించాం రెవెన్యూ సర్ఫేస్గా. రెవెన్యూ సర్ఫేస్ స్టేట్ నెంబర్ 1. నెంబర్ 2, మనం కట్టే అప్పులు ఏమవుతున్నాయో రెవెన్యూ రిసీవ్స్లో 10% దాటలే మనం. నెంబర్ త్రీ, ఇప్పుడు మేము చెప్పినట్టు జిఎస్డిపిలో 20% క్రాస్ కాలే. ఈ 3 రకాల మనకు ఉన్నది పాజిటివ్ ఉంది కాబట్టి మనకు 3.5% మనకు ఎఫ్ఆర్బిఐ లోన్ తీసుకునే ఆస్కారం ఉంది. దానికంటే ఎక్సెస్ పోవడం లేదు. మన దేశం లాగా అవసరం 10 లక్షల కోట్లు తెచ్చుకునే ఆస్కారం ఉండదు. దాని పరిధిలో మాత్రమే తెచ్చుకోవాలి. నేను ఏమంటున్నా, ఆ బడ్జెట్ అలకేట్ చేసినప్పటికి కూడా ఆ కమిటీని వేసి కమిటీ రికమెండేషన్స్ వచ్చి ఆ విధి విధాన రూపకల్పన లేటని మేడం వాస్తవం. ఈసారి ఫస్ట్ క్వార్టర్లోనే అవన్నీ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు ఐడియా ఉన్నది, సంచార జాతులు అందరూ కూడా ఎంబీసీలు ఉంటారు. అంటే 10,000 ర్యాంకు లోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం వాస్తవం, అంతే కదా. అంటే ఎస్సీ ఎస్టీలకేమో కొంత ఇస్తున్నాం మనం, కానీ మిగతా వాళ్ళకేమో మనం, అంటే మీకు తెలుసు ఇవాళ బీసీబి ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఓపెన్తో సమానం. కొంచెం ఎస్సీలకి ఎస్టీలకేమో కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ బీసీలలో పేరుకు బీసీలు కానీ ఈ బీసీలలో ఉన్న బి గ్రూప్ కానీ డి గ్రూప్ కానీ మీకు పెద్ద తేడా ఉండదు ఓసీకున్న బీసీకి. రెండోది ఏంటంటే, ఇప్పటికే ఏదో గవర్నమెంట్ ఫీజు కడుతుంది కాబట్టి చదువుకుందాం అనే కాన్సెప్ట్ కాకుండా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ కొంత క్వాలిటీ అయితే ఉండాల్సి అక్కడ ఉన్నది. ఇప్పుడు క్వాలిటీ విద్యార్థిని ఎక్కడ ఆపలేం మనం. ఇప్పుడు మేము గత ఆలోచించే ప్రభుత్వం అయితే ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకు పెట్టినాం? మా పిల్లలు అమెరికాకు పోవాలంటే, మా పిల్లలు హాస్టల్కి పోవాలంటే పేదలకు సాధ్యమవుతలేదు. అసలు బ్యాంకుకు పోతే రుణాలు ఇస్తలేరు, బ్యాంకుకు పోతే వాళ్ళు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచమంటారు. ఆ బాధ అనుభవిస్తే కదా మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 10-20 లక్షలు పెట్టింది. ఈవెన్ అగ్రకులంలో ఉన్నటువంటి పేదలు కూడా పెట్టాం చూడండి. మేము ఎంత బ్రాడ్ ఉన్నామో, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే గవర్నమెంట్ మెంట్ ఫర్ పూర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్. మా గొప్పతనం అది. నువ్వు మీరు ఎక్కడ ఇప్పుడు చూసిందా ఇట్లా ఇట్లాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉందా మీరు చెప్పండి. మాకు 80,000 కోట్ల రూపాయలు గ్యారంటీస్కి అవకాశం ఉంది, గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. 80,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీట్స్లో పోయిన సంవత్సరం రెవెన్యూ రిసీట్స్లో 10% మేము లోన్ తీసుకో గ్యారంటీస్ ఇచ్చే ఎందుకు ఉంటాయి 90%.
పోయిన సంవత్సరం రెవెన్యూ రిసీట్స్లో 90% గ్యారంటీస్ ఇచ్చే ఆస్కారం ఉంది. మాకు ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి గ్యారంటీస్ ఇచ్చుకుంటాం, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇచ్చుకుంటాం. दो हजार में इंक्लूड ही थे, और 2000 करोड़ रुपए जो एलोकेट किया था उसमें 2735 करोड़ जो रेजिडेंशियल स्कूल भी है ना वो मिला के है. माइनॉरिटी का इससे पहले जो इंप्लीमेंट हुआ था ऑटो परचेज, कुछ व्हीकल्स परचेज, कुछ इकोनॉमिक सपोर्ट स्कीम जो अनाउंस किया था, जो इंप्लीमेंट हो रहा वो इंप्लीमेंट होता हूँ आने वाले दिन. लास्ट ईयर अच्छा खर्च करे बोल के अकबरुद्दीन बोला था असेंबली में, मैं सुना है 800 करोड़ रुपए खर्च किए और 200 दे दो बोल के बताए थे. ఒక్కొక్కరు గత సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసింది మేము 24,000 కోట్లు ఆల్మోస్ట్ సిఎస్ఎస్ కింద. సరే ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఎంత వస్తుందో ఆరి మాత్రం 22,000 కోట్లకు ఇచ్చినాం. ఇప్పటిదాకా 15,000 కోట్ల దాకా వచ్చినట్టుగా చెప్తున్నారు, 22,000 కోట్లు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏమన్నా వస్తే కేంద్ర నుంచి లాస్ట్ గిప్పుడే వస్తాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ స్టేట్ ఎక్సైజ్ విషయానికి వస్తే పోయినసారి కంటే మీరు 3,000-4,000 కోట్లు అదనంగా ఆశిస్తున్నారు, అంటే బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా ఈ సంవత్సరం. ఎంకరేజ్ ప్రభుత్వం చేయదు. అవును పెట్టినాం ఈసారి 15,000 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఈసారి ఫండ్ పెట్టినాం, అర్బన్ బాడీస్ కోసం కూడా 1,000 కోట్లు పెట్టినాం మేము. వచ్చే సంవత్సరం కూడా పాజిటివ్ ఉందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా పాజిటివ్ ఉంటుందని, కొంత బేస్ పెరుగుతుందని, ఆదాయం పెరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 40-48% ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ జిఎస్టీలో సబ్జమైంది, 52% మాత్రం వ్యాట్గా ఉంది. ఆ 52% ఏంటి? పెట్రోల్, లిక్కర్, మిగతా వస్తువులన్నీ కూడా అలా సబ్జమైంది. ఇంకొక 700 కోట్లు ఎక్స్ట్రా ఇద్దరు ఆశిస్తున్నాం. ఇతని దానికి ఇంకా అనుభవం రాలే వాస్తవంగా. ఒక ఇప్పటికున్న అంచనా ప్రకారంగా ఒక 800 కోట్లు 1,000 కోట్ల రూపాయలు పెడతారు భావిస్తున్నాం గతానికంటే. అడుక్కో లోన్స్ ఉన్నాయి, కమర్షియల్ బ్యాంక్ నుంచి కూడా లోన్స్ తీసుకున్నాం. 3 లక్షల ఇళ్ళకి ఏదైతే మేము టార్గెట్ పెట్టుకున్నామో ఆ 3 లక్షల ఇళ్ళకు సరిపడా రుణం అవుట్ ఆఫ్ ద బడ్జెట్ కానీ సరిగ్గా ప్రొవైడ్ చేసుకున్నాం. దాన్ని ఎక్కడ ఇబ్బంది లేదు. మినిస్టర్ గారు, అవును యాక్చువల్గా పంచారాజ్ రోడ్లు కానీ ఆర్ఎల్బి రోడ్లు కానీ అర్బన్ ఏరియాస్లో ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకసారి వేస్తే 3-4 ఏళ్ళ దాకా కష్టమవుతాను. అసలు ఒక్కొక్కసారి అయితే మీరు గ్రామాల్లో ఐడియా ఉన్నందుకు తెలుస్తుంది మట్టి రోడ్డుగా మారిపోతాయి, దాన్ని పట్టించుకోవడం అంటే మెయింటెనెన్స్ కూడా లేదు. ఈ సంవత్సరం ఏం పెట్టినామంటే అసలు ఖరాబు కాకముందే మళ్ళీ మంచి చేసుకోవాలి, గుంతలు కనబడద్దు. ఖరాబు అయిన తర్వాత మళ్ళీ కొత్త రోడ్డు వేసుకునే కంటే ఉన్న రోడ్డు మంచి చేసుకోవాలని దాంతో ఈసారి పంచాయతీ డిపార్ట్మెంట్లో కానీ ఆర్ఎండీకి కానీ
ఈవెన్ అర్బన్ ఏరియాస్ కానీ ఎప్పటికప్పుడు రోడ్లు టిప్ టాప్ చేసుకోవాలని చెప్పి ఈసారి ఫస్ట్ టైం బడ్జెట్ పెట్టాం, మెయింటెనెన్స్ కోసం పెట్టాం. ఇంతకు మెయింటెనెన్స్ లేకుండే. సార్ నేను ఒక్క మాట చెప్పండి సార్, హౌసింగ్ అప్పుడు 2795 పెట్టాము, దిస్ ఇంక్లూడ్స్ గవర్నమెంట్ ఇండియా ఫండ్స్ కూడా పిఎంఏవై అని చెప్పి ఆ స్కీమ్స్ కింద వస్తుంది. ఇంకొకటి, రెండోది ఎక్సైజ్ లో ఏమైందని చెప్పంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ బేస్ అనమాట. ఇంతకుముందు వ్యాట్ లో కలెక్ట్ అయ్యేటువంటి దాన్ని సరే ఎక్సైజ్ కింద అలా కొద్దిగా చేంజెస్ జరిగినాయి కాబట్టి అది కొద్దిగా. సో దట్ ఇస్ ద రీజన్. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డీప్ గా ఒకసారి దాన్ని స్టడీ చేయండి. అంటే ఎంత నేను అప్రోచ్ అంటూ చూసినా, జీవితం గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది, జీవం గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది, మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం ఇది. ఇది లెక్కలు దీనికంటే కూడా అసలు నేను చెప్పింది మీరు మరోసారి చర్చించుకోండి. ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వర్గానికి ఆ వర్గం, మా బడ్జెట్లో మా షేర్ ఉందని చెప్పి గర్వపడే పరిస్థితి, ఆలోచించుకునే పరిస్థితి, భరోసా పొందే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వారు అడిగారు 2000 కోట్లు ఇచ్చిండు గతంలో ఖర్చు పెట్టినని చెప్పి, అంతకుముందు అసలు ఆలోచించిన లేడు, పట్టించుకున్న లేడు, ఎవరిస్తారండి? నేను అడుగుతున్నా, ఈ దేశంలో 200 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏకకాలంలో ఇచ్చిన ఏకైక గవర్నమెంట్ తెలంగాణ, ఏకైక గవర్నమెంట్ తెలంగాణ. నీ యూపీ నీ జనాభా ఎంత మైనార్టీస్ ఏమిచ్చిండ్రు? ఖ్యాదీ ఇసే పల్లె సపర క్యా దియే జో దియే తెలంగాణ సర్కార్ దియే సారే స్టేట్స్ తెలంగాణ క్యామరా వరకు సోచిన టైం ఆయా మరి జాకే పూచా తా దో మైనార్టీ వెల్ఫేర్ కి లే జో కంట్రీ బడ్జెట్ క్యా ఆయ సారే దేశ్ కే లియే 120 కోర్ పీపుల్ కే లియే 4400 కోర్ అలకేట్ కి తి అలా తెలంగాణని 2000 కరోడ్ రూపాయ అలాట్ కేతి. యూపీ మే హై క్యా ఇతనా, బెంగాల్ మే హై క్యా, కోయి సోచ రే క్యా? కేవల్ ఓటం కే వాస్తే, కేవల ఓటం కో వాస్తే జో యూజ్ కరే తా, ఎలక్షన్ టైం మే ఆకే గంభీర్ ఉపన్యాస్ దేకే ఓట్ డాలనే కే బాద్ మూవీ నాకు దిక్తా తా, जो करे इस देश के अंदर तेलंगाना सरकार ही कर रही. इसलिए सब ఎవరు ఇస్తారండి? మంత్రి గారు, రెవెన్యూ రిసీట్లలో మీకు సెంట్రల్ ట్యాక్సెస్ నుండి 19,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అంటే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ తర్వాత ఈసారి మీకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది అంటారా? అది ఎక్స్పెక్ట్ కాదు, భాజపా అది ట్యాక్స్ డెవల్యూషన్, భాజపా ఇవ్వవలసిన ట్యాక్స్ డెవల్యూషన్, అది దయాదాక్షల మీద ఆధారపడేది కాదు. హక్కు మొత్తం 42% ట్యాక్స్ డెవల్యూషన్లో రాష్ట్రాల వాటా 42% తెలంగాణ రాష్ట్ర వాటా 2.43 ప్రకారంగా మాకు 19,000 కోట్లు వస్తాయని మేము పెట్టుకున్నాము. అది అక్యురేట్, దట్ ఈస్ నాట్ అపథెటికల్ వన్. అదే సార్, అంటే మంత్రి గారు అదే విధంగా కేంద్రం ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తుందా అని అడుగుతున్నాం సార్. ఒక్క నిమిషం, అది 1900 కోట్లు ఏంటో అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఉన్నటువంటి ఫిగర్. సో కాబట్టి దానిలో ఎటువంటి అన్నీ ఉంటాయి. మాకు తెలంగాణ రాష్ట్రంలో మా ఉద్యోగుల మీద మాకున్న ప్రేమ ఎవరికి లేదు, ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. నేను ఒక అడుగుతున్నా, మీరు ఇంత పెద్ద అనుభవజ్ఞులు కదా, ఇంత చూస్తున్నారు, ఇంకా అంగన్వాడీ సీతం మీద గురాలతో దొక్కిచ్చాను చరిత్ర అది. నీ ఆశా వర్కర్లు ఎవరు పట్టించుకున్నారు, నీ వివోఎల్ ఎవరు పట్టించుకున్నారు, నీ ఓంగాళ్ళు ఎవరు పట్టించుకున్నారు, నీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు పట్టించుకున్నారు, నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు పట్టించుకున్నారు, ఎట్టి చాకరీ చేయించిండు? ఒక గవర్నమెంట్ మినిమం వేజెస్ యాక్ట్ని అమలు చేయాలి. మినిమం వేజెస్ యాక్ట్ని అమలు చేయకుండా ఉల్లంఘించింది గవర్నమెంట్. దీస్ వర్డ్స్ స్పోకన్ బై కేసీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ మూమెంట్. ఏంటంటా ఇవాళ మేము ఇవాళ వదిలిపెట్టినామా చెప్పండి? ఎంత ఉదాహరణగా ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇవి ఈ మినిమం వేజెస్ కూడా నోచుకోకుండా జీవనం కొనసాగించడం, ఆ పేదల కోసం ఆలోచించిన ప్రభుత్వం ఇది ప్రభుత్వం. మీకు తెలిసి నేను కొత్తగా ఎదురైనా నాకు తెలిసి 2500 ఆర్ 3500 రూపీస్ ఫర్ మంత్.
హోంగార్డ్ ఇవాళ ఎంత ఇస్తున్నాం మనం? 20,000 రూపీస్ ఇస్తున్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్ 18,000 రూపాయలు ఉండే ఇలా 37,000 రూపాయల పైకి పైచలకి ఇస్తున్నాం మనం. 37,000 రూపాయల పైచలకి ఇస్తున్నాం. ఎవరిచ్చారు? ఒక్కొక్కటి మీరు లెక్క తీయండి. వట్టి ఏదో విమర్శించడానికి అబండలు బుద్ధిదండాలని పనికొస్తుంది తప్ప 4 సంవత్సరాల కాలంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఒకసారి డీప్గా ఆలోచన చేయండి. దాని వెనుక ఎంత మానవత్వం ఉంటుంది, దాని వెనుక ఎంత తపన ఉంటుంది, దాని వెనుక మనిషి గురించి మేము పడే ఆడటం ఎంత ఉంటుంది మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు ఒక్క నిమిషం సార్. సార్ హమ్ 4 సాల్ సే దేఖ్ రహే, 4 సాల్ సే దేఖ్ రహే. మై సమస్తా హూ మై జిఎస్టీ కే బారే మే ఢిల్లీ జాతే నా, హరేక్ బార్ మై మంత్రి కో మిల్తా థా. చావల్ అలకేట్ కరో, థోడా బ్యాక్వర్డ్ జిల్లా కే లియే జో పైసా దేనా హై వో పైసా దే దో. సార్ నీతి ఆయోగ్, జో నీతి ఆయోగ్ ఆప్ డాలే తే, నీతి ఆయోగ్ క్యా క్యా కర్తవ్య హై, క్యా కామ్ హై? నీతి ఆయోగ్ నే తెలంగాణ కే బారే మే సోచ్ కే దేఖ్ కే 5,000 కరోడ్ రూపాయ మిషన్ కాకతీయ కే లియే రికమెండ్ కియా థా. తో మిషన్ భగీరథ ఇస్ దేశ్ కే అందర్ పహలే బార్ పహలే రాజ్ ఘర్ ఘర్ పానీ హర్ ఏక్ గాంవ్ పానీ దేనే కే లియే స్కీమ్ లాయా థా. 40,000 కరోడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కర్కే జో స్కీమ్ కంప్లీట్ కర్నే కే లియే ఆయా థా, ఉస్కో వో స్కీమ్ దేఖ్ కే ఇంప్రెస్ హోకే 19,400 కరోడ్ రూపీస్ నీతి ఆయోగ్ నే రికమెండ్ కియా థా ఫర్ భగీరథ కే లియే. ఏక్ పైసా నే దియా. అరే మై జాకే మైనారిటీ వెల్ఫేర్ మే పూచా థా హూ మంత్రి కు, సాహబ్ హమ్ మైనారిటీ మంత్రి హే, హమారా పాస్ 200 స్కూల్స్ ఆయా థా కన్స్ట్రక్షన్ కే లియే, వో 500 రూపాయ దే దో బోల్ కే బోలా. ఇతనా దేశ్, ఇతనా బడా దేశ్ హే, ఇతనా బడా బడ్జెట్ హే, దే దో సపోర్ట్ కరో. హమ్ లాస్ట్ బడ్జెట్ మే పూచా థా, జిట్లీ సాహబ్ కో పూచా థా మై హమారా ఫేస్ ఫెసిలిటీ మే జాకే. సర్ జో గరీబ్ స్టేట్స్ హే, జో బిహార్ హే, బెంగాల్ హే, వో యూపీ హే, సపోర్ట్ కరో ఐస్ ఫర్ రూల్స్. మగర్ జో స్టేట్స్ ప్రోగ్రెసివ్ నిర్ణయ లేకే, జో ప్రోగ్రెసివ్ నిర్ణయ లేకే కామ్ కర్ రహా హే, ఉస్కో ఎంకరేజ్ తో కర్నా నా, డిస్కరేజ్ నే కర్నా నా, ఇన్సెంటివైజ్ తో కరో. హమ్ పూచే థోడా సపోర్ట్ కరో బోల్ కే. నయా రాజ్ హే, హమారా రాజ్ కే అందర్ బహుత్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ హో రహా హే, ఐసా ఐసా పూరా హై బతా. 1,000 కరోడ్ భీ నహీ దియా, 1,000 కరోడ్ నహీ దియా థా. అది ఆనే వాళ్ళ దిన మే క్యా థా బోల్ కే సోచ్తే, 4 సాల్ హో గయా వో. కానీ మీరు ఇప్పుడు బ్రాండ్ స్ట్రోమ్ సెంటర్ అని దాదాపు 30,000 కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు కదా సార్, దాంట్లో సిఎస్ఎస్ ఉంది 9,800 కోట్లు, వచ్చే అవకాశం ఉందా? మీరైతే నీతి ఆయోగ్ జో రికమెండ్ కియా థా ఉస్మే కో చాతా బోల్ కే సోచ్ రే, లాస్ట్ దింపుడు కల కదా ఆశ నీ ఆ బోల్ రే ఆకే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ భీ ఆకే అప్రిషియేట్ కరే బోల్ కే బోల్ రే, లేకిన్ ఫిర్ భీ కుచ్ పైసే నహీ దియా తో మతలబ్ క్యా హువా? ఇసిలియే మై యహి బాత్ కహ రహా హూం, సారే దునియా సే ఆకే కాళేశ్వరం జాకే దేఖ్ రే, మిషన్ బగీరథ తో జాకే దేఖ్ రే. ఆప్ ఆప్ జాన్తే హై దూసరా రాజ్య సే మంత్రి ఆకే దేఖ్ కే కైసా అప్రిషియేట్ కర్ రే, పైసలు పెడితే అప్రిషియేట్ వస్తుందా? కొనుక్కుంటే సర్టిఫికేట్లు వస్తాయా? పైరేజెస్ సర్టిఫికేట్లు వస్తాయా? వచ్చి ఇంప్రెస్ అయ్యి చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఉత్తర తెలంగాణ సమయ మంత్రిని, ఉత్తర తెలంగాణ మంత్రిని నేను. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు 1963లో జవహర్లాల్ నెహ్రూ దాన్ని ఫౌండేషన్ వేసిండు. అది ఖమ్మం దాకా నిలియాలి, వర్ధన్నపేట ఇంతవరకు దాట్లే, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట ఇంతవరకు నేను దాట్లే. మా సొంత నియోజకవర్గం ఎలాంటి కిందనే ఉంటుంది హుజరాబాద్. మా దగ్గర కొన్ని గ్రామాలు ఉంటాయి, వావిలాల, పాపక్కపల్లి, గండ్రపల్లి, తనుళ్ళ, ఇప్పటికి నీళ్ళు రావాడికి ఎన్ని సంవత్సరాలు? 63, 2018. అంటే ఒక ప్రాజెక్టు పూర్తి చేయబడి 14,40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇండికేట్ చేసి 50 సంవత్సరాలు గడిచినా ఇవాళ 6-7 లక్షల కంటే కొన్ని రాలే, ఇవాళ సప్లిమెంట్ చేస్తున్నాం. కానీ తెలంగాణ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం టు కొండపోచమ్మ
ఇంత శరవేగం 3 నెలల్లో కంప్లీట్ చేస్తుంది. ఇదొక మానవ అద్భుతం, ఇదొక మానవ అద్భుతం. నాది మేము చెప్పుకోవడం కాదు, ఇవాళ ఆడ పోయి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు ఒక సూచనండి, మేము ఇంత అసలు ఎక్కడన్నా ప్రాజెక్టులు ఇంత శరవేగంగా పర్మిషన్ వచ్చినాయా, ఇంత శీఘ్రం కడుతున్నా 24/7 పనిచేయడం చరిత్రపడం చూసినా మీరు? క్వాంటిటీస్ నిర్దేశించుకొని అక్కడ జరిగే పనుల దగ్గర సెల్ కెమెరాలు పెట్టుకొని ఆ కెమెరాలను సీఎం ఆఫీస్కి అనుసంధానం చేసుకొని ఎవ్రీ మినిట్ ఇలా మానిటర్ చేసే పరిస్థితి చేస్తున్నాం. గంట గంట డెప్త్కు పోతే పని అవుతుంది. 30 ఏళ్ళ పూర్తి కాని ప్రాజెక్టు 3 ఏళ్ళ మేము పూర్తి చేస్తున్నాం అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఏంది, ఆడటం ఏంది, ఎందుకోసం ఇలా అప్పులు చేస్తున్నాం అని తెలియాలి. అప్పు చేసి పప్పు కూడా తినలేము, అప్పు చేసి ప్రాజెక్టు కడతాను, అప్పు చేసి పంట పొలం నీళ్ళిస్తాను, అప్పు చేసి ఇవ్వడాలు కూడా కరెంట్ ఇస్తాను, అప్పు చేసి గోల్డ్ కొనిస్తాను, అప్పు చేసి బ్రహ్మాండమైనటువంటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. కిస్మి ₹11,000 crore దేరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.